ఈ మంత్రం చెప్పడం నేను చాలాసార్లు విన్నాను. అసలు ఈ మంత్రం యొక్క విశిష్టత ఏంటి? ఎందుకు ఈ మంత్రం కేవలం వివాహం చేసుకున్న వాళ్ళకి మాత్రమే వివాహమే సిద్ధిస్తుందా? కాదమ్మా, చాలా పనులు చేస్తుంది. అంటే ఇక్కడ సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః. కార్తవీర్యార్జుడు అంటే ఈ కార్తవీర్యార్జున అనేవారు ఎవరు అంటే కృతవీరుడి కుమారుడు అర్జునుడు. అంటే ఈ కృతవీరుడు ఎవరు, అయహే వంశానికి చెందినవాడమ్మ. అయితే ఈయన ఈ గొప్ప 75,000 సంవత్సరాలు పరిపాలించాడమ్మా. 75,000 సంవత్సరాలు పరిపాలించిన కృతవీరుడికి కుమారుడు లేకపోతే ఆ దత్తదేవుడి ప్రసాదం వల్ల, దత్తాదేవుడి అనుగ్రహం వల్ల పుట్టినవాడు. అంటే శ్రీ మహావిష్ణు వంశ అయినప్పటికీ మహావిష్ణు అనుగ్రహంతో ఆయన పుట్టాడు. ఎలా పుట్టాడు, లొట్టి చేతులతో పుట్టాడంటమ్మా. సో పుట్టినప్పుడు ఆయనకు చేతులు లేవు, వంకరగా ఉండి అవస్థలతో ఉన్నప్పుడు ఏంట్రా దేవుడా, 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఈ కుమారుడు. అంటే 75,000 అంటే 75,000 సంవత్సరాలు పరిపాలించిన కృతవీరుడికి ఇదివరకు 100 మంది సంతానం ఉన్నారంటమ్మా. ఆ 100 మంది సంతానం చ్యవన మహర్షి ఆయన ఆగ్రహానికి గురై మొత్తం భస్మం అయిపోయారంట. తర్వాత మళ్ళా వాళ్ళ పిల్లలు పుట్టలే. పిల్లలు పుట్టకపోతే మళ్ళీ ఆ మహావిష్ణు అనుగ్రహంతో, దత్తదేవుడి యొక్క అనుగ్రహంతో ఏమైందంటే ఈయన పుట్టాడు. సో ఈ పుట్టడమే లొట్టి చేతులతో పుట్టాడు. మళ్ళీ వీళ్ళంతా తర్వాత ఆయనకి యువరాజ పట్టాభిషేకం చేశారు. తర్వాత తండ్రి దివంగతుడయ్యాడు. తర్వాత దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహంతో ఆ లొట్టి చేతులన్నీ పోయి తలుచుకుంటే సహస్ర బాహులు వచ్చేంత వరాన్ని పొందాడు. ఆ ఆగమేఘాల్లో, గాల్లో కానీ, నీళ్ళలో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ ప్రయాణించగల శక్తిని, వరాన్ని పొందాడు. మరి ఆయన చాటింపు వేశాడంటమ్మా తన రాజ్యంలో. అంటే మహిష్పతి, అంటే మహిష్పతి ఇప్పుడు మనం ఏదో బాహుబలి కాదు, యాక్చువల్గా ఆయన ఏదో పేరు వాడుకున్నాడు కానీ మహిష్మతిపురం అనేది ఈయన రాజ్యం వెళ్ళిన వాడు ఎవరు, కార్తవీర్యార్జుడు. సో కార్తవీర్యార్జు కృతవీరుడు కుమారుడు అయ్యాడు, అర్జునుడు అయ్యాడు కాబట్టి ఆయన వరం పొందాడు ఎలాగా, దత్తాత్రేయుడు వల్ల. కోరుకున్నప్పుడు సహస్ర బాహువులు వస్తాయని తన తనను ఎవరైతే స్మరించుకుంటారో, వాళ్ళు ఏ వస్తుతో స్మరించుకుంటారో వాళ్ళ కోరిక నేను నెరవేరుస్తాను. అంటే పెళ్లి కాని యువతి తలుచుకుంది అనుకోమ్మా, ఓ ఈ యువతి పెళ్లి కాలేదు కాబట్టి వరుడు కోసం చెప్పి వరుడిని తెచ్చి పెడతాడు. అలాగే వరుడు తలుచుకుంటే వరుడు వధువును తెచ్చి పెడతాడు. అలాగే ఎవరైనా డబ్బులు తీసుకుని పరారయ్యారు, సో ఆ డబ్బులు ఉనికిని తెలియపరుస్తాడు. అలాగే మనం ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే వెళ్ళలేకపోతున్నాము ఏమ్మా, ఆ వెళ్ళడానికి కావాల్సిన మార్గం మనకి అన్ని కంటకంగా ఉన్నాయి, ఆ మార్గాన్ని నిష్కంటకం చేస్తాడు. అలాగే ఇంట్లోంచి అలిగేసి వెళ్ళిపోతారు మనుషులు, మేము పోతున్నాం సస్తున్నాం లేదా పారిపోతున్నాం అని. సో ఇలాంటి వాళ్ళని ఎతికి పట్టి తీసుకొచ్చి ఇంట్లో అప్పచెప్పే బాధ్యత ఈయనది. సో ఇవన్నీ ఏంటంటే మనం ఏం చేయాల్సిన పని ఏంటి, సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యాజ నమః ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే మనం ఏక అంశాలతో, ఏక సంకల్పంతో స్మరిస్తున్నామో ఆ స్మరణ ఇక్కడ జరుగుతుందమ్మా. సో అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒక కిటుకు ఉంది, అంటే ఒక సమస్య, చిన్న సమస్య. ఇప్పుడు ఎవరు ఊరికే చేయదుగమ్మా. ఇప్పుడు మనం వరం పొందాలంటే ఎంత కష్టం సాధన చేస్తే, ఎన్ని సంవత్సరాలు, 1,000 సంవత్సరాలు తపస్సు చేస్తే మనకి, మనం కష్టపడితే మనకి ఆ వరం అనేది వస్తుంది. అలాగే మనం ఏంటంటే ఆయన కూడా మన కోసం పని చేస్తున్నాడంటే ఆయన కూడా ఓ పని చేస్తా ఆశిస్తాడు కదా. సో ఆయన ఏం కోరుకున్నాడంటే వారి యొక్క ధర్మాన్ని, అంటే వారి యొక్క ధర్మాన్ని మనకి ఇవ్వాలి. అంటే ఈ కలికాలంలో మనం బతికేది ధర్మం మీదమ్మా. అంటే ఆ ధర్మం అనేది లేకపోతే మనం బతకడం కష్టం. అందుకే నేను చేస్తానంటే ఈ మంత్రం ఏంటంటే మనలో పుణ్యాన్ని తీసుకుంటుంది, అంటే పుణ్యఫలాన్ని లాక్కుంటుంది. సో పుణ్యం ఎలా ఆచరిస్తాం మనం, కర్మరూపేణా, అంటే ఒకరికి మంచి చేసో పూజల వల్లనో, లేదా లేని వాళ్ళకి ఏదో ఒకటి చేసో పుణ్యాన్ని మూట కట్టుకుంటాం. ఆ పుణ్యం అనేది ఇతగాడు తీసుకుంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి, ఆ పుణ్యం మళ్ళీ భర్తీ చేసుకోవడానికి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. ఈ మంత్రానికి కూడా నియమం లేదమ్మా. ఈ మంత్రం వల్ల మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది, పోయిన పుణ్యం తిరిగి భర్తీ అవుతుంది.